అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో వెల్కమ్ టు జీజేపీ బిడ్ బ్యాంక్ సో మనకి ఈ బిడ్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా మనకి ఈ వెబ్సైట్లో ఉన్నాయి సో ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే కనుక ఈ వెబ్సైట్కి ఒకసారి విజిట్ చేయండి సో మనకి దీంట్లో పీడిఎఫ్స్ అనే దాంట్లో దీంట్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి రైట్ సో అలాగే ఇంకా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి అవన్నీ కూడా మనకి వెబ్సైట్లో ఉన్నాయి సో ఒకసారి ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి అలాగే మా ఆండ్రాయిడ్ యాప్ జీజేపీ తెలుగు యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో దీంట్లో వచ్చి మనకి రీజనింగ్ క్లాసెస్ అర్థమెటిక్ క్లాసెస్ అలాగే మోడ్రన్ హిస్టరీ క్లాసెస్ ఈ క్లాసెస్ అన్నీ కూడా మనకి ప్రతి ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా మనకి ఇవి అప్లోడ్ చేయబడి ఉన్నాయి సో ఏవైనా డౌట్ ఉంటే కనుక ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి సో మనం ఇంకా క్లాస్ లోకి వెళ్ళిపోదాం త్రీ సిక్స్టీ వన్ క్వశ్చన్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపు జరుపుకుంటారు అని అడుగుతున్నారు సో ఇక్కడ మనకి ఆప్షన్స్ డిసెంబర్ ఫస్ట్ డిసెంబర్ ఫోర్త్ డిసెంబర్ ఫోర్టీన్త్ అలాగే డిసెంబర్ టెన్త్ సో జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సో ఏ రోజున జరుపుకుంటాం ఇది అంటే డిసెంబర్ ఫోర్టీన్త్ జరుపుకోవడం జరుగుతుంది ఓకే సో దీన్ని ఈ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేని ఎవరు జరిపిస్తున్నారు ఎవ్రీ ఇయర్ కూడా అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు ఈ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేని జరుపుకోవడం జరిపిస్తున్నారు అలాగే వీళ్ళే ఈ బిఏఈ అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళే ఇంధన పొదుపు చట్టంని కూడా తీసుకురావడం జరిగిందనమాట సో మనకి దీన్ని ఏ ఇయర్ నుంచి ఇది ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే సిన్స్ నైన్టీన్ నైన్టీ వన్ నుంచి మనకి ఈ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే డిసెంబర్ ఫస్ట్ ఏంటి మనకి వరల్డ్ ఎయిడ్స్ డే అలాగే డిసెంబర్ ఫోర్త్ వచ్చేసి మనకి ఏంటి ఇండియన్ నావీ డే ఆ తర్వాత డిసెంబర్ టెన్త్ డిసెంబర్ టెన్త్ వచ్చేసి మనకి హ్యూమన్ రైట్స్ డే రైట్ సో హ్యూమన్ రైట్స్ డే మానవ హక్కుల దినం ఏ రోజున జరుపుకుంటారు అంటే డిసెంబర్ టెన్త్ హ్యూమన్ రైట్స్ డే సో త్రీ సిక్స్టీ సెకండ్ క్వశ్చన్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ సో కన్జ్యూమర్ ఇంటర్నేషనల్ యొక్క ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది అని అడుగుతున్నారు సో దీన్ని ఇది వచ్చేసి ఈ కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ అనేది మనకి నైన్టీన్ సిక్స్టీలో దీన్ని స్థాపించడం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి లండన్ సో లండన్ లో ఉంది సో దీంట్లో ఈ కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ సంస్థలో మనకి వన్ ట్వంటీ కంట్రీస్ నూట ఇరవై దేశాలు నూట ఇరవై దేశాలలో రెండు వందల యాభై మెంబర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట అంటే సభ్యత్వాలు సో ఇదేంటి అంటే ఇది మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా వినియోగదారులు ఉంటారు కదా సో ఆ వినియోగదారుల సమూహం అనమాట ఒక సభ్యత్వ సంస్థ ఇది రైట్ సో కన్జూమర్స్ కి సంబంధించినటువంటి ఒక సభ్యత్వ సంస్థ ఏంటి అంటే ఇది మనకి కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ సో ఇది వచ్చేసి మనకి లండన్ లో ఉంది అండ్ నెక్స్ట్ వన్ ఏస్ అగెనెస్ట్ ఆర్ట్స్

సో ఇతను ఒక క్రికెట్ ప్లేయర్ సో ఇతనికి సంబంధించి బుక్ ఏంటి అంటే ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనేది ఇతని యొక్క బుక్ అండ్ నెక్స్ట్ మిల్కా సింగ్ సో ఇతను వచ్చేసి ఒక అథ్లెట్ ఇండియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ అంటాము సో ఇతను యొక్క బుక్ ఏంటి అంటే ద రేస్ ఆఫ్ మై లైఫ్ ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ వచ్చేసి యువరాజ్ సింగ్ అయితే ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనేది మిల్కా సింగ్ సానియా మిర్జా వచ్చేసి ఏజ్ అగేనస్ట్ ఆర్ట్స్ రైట్ సో త్రీ సిక్స్టీ ఫోర్త్ క్వశ్చన్ రోహతంగ్ పాస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ సో రోహతంగ్ పాస్ అనేది మనకి ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు సో ఈ పాస్ వచ్చేసి మనకి ఈ రోహతంగ్ కనుమ అనేది ఎక్కడ ఉంది అంటే ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది రైట్ సో ఈ రోహతంగ్ పాస్ అనేది కులూ నుంచి మనకి హిమాచల్ ప్రదేశ్లోని లహోల్ అండ్ స్పిటీ వ్యాలీస్ లోహోల్ అండ్ స్పీ స్పిటీ వాటిని కనెక్ట్ చేస్తుంది అనమాట ఈ పాస్ అనేది ఓకే సో కులు వ్యాలీ నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని కులు వ్యాలీ టు లాహోల్ అండ్ పిటి వ్యాలీస్ వరకు ఇది కనెక్ట్ అయి కనెక్ట్ అవుతుంది ఇది మనకి హిమాచల్ ప్రదేశ్ లో ఉంది నెక్స్ట్ ద అగ్రికల్చరల్ రెవల్యూషన్ అసోసియేటెడ్ విత్ ద ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ ఈజ్ నోన్ యాజ్ సో చమురు విత్తనాల ఉత్పత్తికి సంబంధించినటువంటి వ్యవసాయ విప్లవాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు సో అగ్రికల్చరల్ రెవల్యూషన్ అసోసియేటెడ్ విత్ ద ఆయిల్ సీడ్ సీడ్స్ ప్రొడక్షన్ ఇక్కడ పేర్లో ఉంది మనకి ఆయిల్ సీడ్స్ కి సంబంధించినటువంటి ఉత్పత్తికి సంబంధించినటువంటి రెవల్యూషన్ విప్లవాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు సో ఆప్షన్స్ మనకి ఉన్నాయి సో ఆన్సర్ వచ్చేసి ఎల్లో రివల్యూషన్ సో ఎల్లో రివల్యూషన్ వచ్చేసి మనకి ఆయిల్ సీడ్స్ యొక్క ప్రొడక్షన్ కి సంబంధించినటువంటి జరిగినటువంటి విప్లవం సో ఎప్పుడు లాంచ్ చేశారు ఈ విప్లవాన్ని నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి ఎయిటీ సెవెన్ వరకు లాంచ్ చేయడం జరిగింది సో ఫాదర్ ఆఫ్ ఆయిల్ ప్రొడక్షన్ సారీ ఫాదర్ ఆఫ్ ఎల్లో రివల్యూషన్ ఫాదర్ ఆఫ్ ఎల్లో రివల్యూషన్ ఎవరు అంటే మనకి శాంప్ పెట్రోడా శాంప్ పిట్రోడా వచ్చేసి మనకి ఈ పసుపు విప్లవ యొక్క పితామహుడు నెక్స్ట్ వైట్ రెవల్యూషన్ అంటే ఇది మనకి మిల్క్ యొక్క ప్రొడక్షన్కి సంబంధించింది రైట్ సో నెక్స్ట్ వన్ రెడ్ రెవల్యూషన్ రెడ్ రెవల్యూషన్ అంటే మనకి టొమాటో ప్రొడక్షన్ అలాగే మీట్ ప్రొడక్షన్ మాంసం సో వీటికి ఉత్పత్తికి సంబంధించినటువంటి విప్లవం ఏంటిదంటే రెడ్ రెవల్యూషన్ నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసి మనకి ఫుడ్ గ్రెయిన్స్ ఫుడ్ గ్రైన్స్ ఏంటి మనకి రైస్ అండ్ వీట్ అనమాట ఎస్పెషల్లీ వీట్ అండ్ రైస్ దీంట్లో మనకి దీని యొక్క ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడం కోసం జరిగినటువంటి విప్లవం ఏంటి గ్రీన్ రెవల్యూషన్ సో ఇవన్నీ కూడా మనకి ఈ వ్యవసాయంలో వచ్చినటువంటి రెవల్యూషన్స్ ఇవి ఎల్లో రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ రెడ్ రెవల్యూషన్ గ్రీన్ రెవల్యూషన్ ఇంకా చాలా రెవల్యూషన్స్ ఉన్నాయి రైట్ సో అయితే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ సో వైట్ రెవల్యూషన్ ఇంకో పేరు అంటారు అదేంటి అంటే ఆపరేషన్ ఫ్లడ్ రైట్ సో అయితే హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అడుగుతున్నాను సో ఎవరైనా ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్ లో హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఓకే సో అలాగే మా వీడియోస్ ని లైక్ చేయండి అండ్ వీలైనంత మందికి షేర్ చేయండి రైట్ సో నెక్స్ట్ వన్ త్రీ సిక్స్టీ సిక్స్త్ క్వశ్చన్ ఐడెంటిఫై ద రాంగ్ కాంబినేషన్ ఆఫ్ కంట్రీ అండ్ క్యాపిటల్ సో ఆప్షన్స్ ఏంటి మనకి ఆస్ట్రియా వచ్చేసి మనకి ఇది ఒక కంట్రీ ఇవి వచ్చేసి క్యాపిటల్ సో అయితే ఇక్కడ మనకి ఏది రాంగ్ కాంబినేషన్ లో ఉంది అని అడుగుతున్నారు సో ఆప్షన్స్ చూసుకుంటే పరాగ్వే అసెన్షియన్ జర్మనీ ఏథెన్స్ డెన్మార్క్ కోపన్హాగర్ సో ఆన్సర్ వచ్చేసి మనకి జర్మనీ ఏథెన్స్ సో ఇక్కడ జర్మనీ కంట్రీ యొక్క క్యాపిటల్ ఏంటి మనకి బెర్లిన్ నాట్ ఏథెన్స్ రైట్ సో అలాగే ఏథెన్స్ వచ్చేసి దేని యొక్క రాజధాని గ్రీస్ గ్రీస్ యొక్క గ్రీక్ యొక్క రాజధాని ఏంటి ఏ నగరం సో ఆస్ట్రియా చూసుకుంటే ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా ఆస్ట్రియా కరెన్సీ ఏంటి మనకి యూరో సో ఇదొక యూరోపియన్ కంట్రీ నెక్స్ట్ పరాగ్వే సో పరాగ్వే కంట్రీ అసెన్షియన్ సో కరెన్సీ వచ్చేసి గరానీ పరాగ్వేయన్ గరానీ నెక్స్ట్ జర్మనీ జర్మనీ కరెన్సీ వచ్చేసి మనకి యూరో జర్మనీ క్యాపిటల్ బెర్లిన్ అలాగే గ్రీక్ గ్రీక్ నగరం వచ్చేసి మనకి ఇది ఒక యూరప్ కంట్రీ సో గ్రీక్ క్యాపిటల్ ఏథెన్స్ గ్రీక్ కరెన్సీ వచ్చేసి కూడా యూరోని నెక్స్ట్ డెన్మార్క్ డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్ డెన్మార్క్ కరెన్సీ డానిష్ క్రోన్ సో ఇవి సో రాంగ్ తప్పైనటువంటి దేశం మరియు రాజధాని అడిగారు ఆప్షన్ కరెక్ట్ వన్ త్రీ సిక్స్టీ సెవెంత్ క్వశ్చన్ జాలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ ఇస్ లోకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ సో జాలీ గ్రాంట్ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది అంటే మనకి ఇది ఉత్తరాఖండ్ లో ఉంది సో ఎక్కడ అంటే ఇది మనకి డెహ్రాడూన్ సో డెహ్రాడూన్ లో మనకి ఈ ఎయిర్పోర్ట్ అనేది ఉంది జాలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ నెక్స్ట్ వన్ త్రీ సిక్స్టీ ఎయిట్ క్వశ్చన్ హు ద ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ సో ఢిల్లీ యొక్క మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు అని అడుగుతున్నారు ఆప్షన్స్ సుచేత కృపలాని సుష్మా స్వరాజ్ షీలా దీక్షిత్ ఆల్ ఆఫ్ ద ఎబో సో ఆన్సర్ వచ్చేసి ఎవరు మనకి సుష్మా స్వరాజ్ ఇస్ ద ఫస్ట్ వన్ అండి సో ఈవిడ ఢిల్లీకి సంబంధించి మొదటి ముఖ్యమంత్రి చాలా షార్ట్ పీరియడ్ లో ఈవిడ చీఫ్ మినిస్టర్ అవడం జరిగింది అది కూడా ఐదవ ముఖ్యమంత్రి సో ఈవిడ తర్వాతే మనకి షీలా దీక్షిత్ గారు సీఎం ఆఫ్ ద ఢిల్లీ ఢిల్లీ అవడం జరిగింది సో ఈవిడ వచ్చేసి త్రీ టైమ్స్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా అవడం జరిగింది అయితే మనకి ఢిల్లీ యొక్క మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే సుష్మా స్వరాజ్ ఇస్ ద కరెక్ట్ వన్ అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి మనకి సుచేత కృపలాని సో ఈవిడ వచ్చేసి మనకి ఫస్ట్ మహిళా ముఖ్యమంత్రి మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు అంటే సుచేత కృపలాని సో ఏ రాష్ట్రానికి ఉన్నారు ఆవిడ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అవడం జరిగింది మొదటి మహిళా ముఖ్యమంత్రి రైట్ సో ఇది ఆన్సర్ వచ్చేసి సుష్మా స్వరాజ్ అండ్ నెక్స్ట్ వన్ హూ ఈస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీస్ సో ఇండియన్ సివిల్ సర్వీస్ ఐసిఎస్ యొక్క ఫాదర్ గా ఎవరిని పిలుస్తారు అని అడుగుతున్నారు ఆప్షన్స్ మనకి వారెన్ హేస్టింగ్ చార్లెస్ కార్న్ వాలిస్ విలియం బెంటిక్ నన్ ఆఫ్ ది ఎపు సో ఎవరు మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటే చార్లెస్ కార్న్ వాలిస్ సో ఇతనే మనకి కలెక్టర్ వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది సివిల్ సర్వీసెస్ వ్యవస్థని ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరు అంటే కార్న్ వాలిస్ సో ఇక్కడ సి ఉంది అండ్ ఇక్కడ కూడా సి ఉంది సో ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు కలెక్టర్ వ్యవస్థని ఆర్ సివిల్ సర్వీసెస్ వ్యవస్థని ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి వచ్చేసి కార్న్ వాలీస్ సో ఇక్కడ వార్న్ హేస్టింగ్ సో ఇతను ఎవరు వీళ్ళంతా కూడా ఎవరు మనకి గవర్నర్ జనరల్స్ సో ఇండియా గవర్నర్ జనరల్స్ అనమాట బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ సో వార్న్ హేస్టింగ్స్ వచ్చేసి ఈయన టైంలో చూసుకుంటే మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ సెవెంటీన్ సెవెంటీ త్రీ అలాగే పిట్స్ ఇండియా యాక్ట్ సో ఈ యాక్ట్స్ అన్ని కూడా ఈయన టైంలోనే వచ్చాయి అండ్ నెక్స్ట్ కార్న్వాలస్ వచ్చేసి సివిల్ సర్వీస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అలాగే ఇతని టైంలోనే మనకి పర్మనెంట్ సెటిల్ సెటిల్మెంట్ శాశ్వత శిస్తు పద్ధతి అంటాము శిస్తు గురించి అంటే పన్నుల గురించి ఇది రైట్ సో పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఎవరి కాలంలో జరిగింది ఎవరు అంటే ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే కార్న్ వాలీస్ ఇది ఎక్కడ ఇంట్రడ్యూస్ చేసారు ఇతను బీహార్ అండ్ బెంగాల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఏ ఇయర్ లో సెవెంటీన్ నైన్టీ త్రీ నెక్స్ట్ విలియం బెంటిక్ సో ఇతను వచ్చేసి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే మనకి విలియం బెంటిక్ అండ్ ఇతని టైంలో మనకి మహల్వారి సిస్టమ్ రైట్ సో మహల్వారి సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు అలాగే ఈయన సతీ అబాలిషన్ ఆఫ్ సతీ సతీని ప్రొహిబిట్ చేశారు అనమాట ఏ ఇయర్ లో మనకి ఎయిటీన్ ట్వంటీ నైన్ లో ప్రోహిబిట్ చేశారు బేలూర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ సో బేలూర్ మఠం మనకి ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు ఆప్షన్స్ కేరళ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ హిమాచల్ ప్రదేశ్ సో బేలూరు మఠ అనేది మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది సో ఇక్కడ మనకి బేలూరు మఠ అంటే ఏంటి ఫేమస్ అంటే సో ఇక్కడ మనకి రామకృష్ణ మఠ ఓకే సో రామకృష్ణ మఠం అంటాం కదా రామకృష్ణ మఠ ఆర్ మిషన్ రామకృష్ణ మిషన్ సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే మనకి ఈ బేలూరు మఠ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఓకే సో ఇది మనకి రామకృష్ణ మిషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ బేలూరు మఠ సో దీన్ని ఎవరు ఫౌండ్ స్థాపించిన వ్యక్తి రామకృష్ణ మిషన్ని అంటే మనకి స్వామి వివేకానంద సో వివేకానంద మనకి ఇంట్రడ్యూస్ చేశారు సో ఇది మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది సో థ్యాంక్ యూ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో